కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియూ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ ప్రారంభించిన ఆందోళన శనివారంతో 27వ రోజుకు చేరుకుంది. సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా జీజీహెచ్లో పారిశుద్ధ్య సేవలు నిర్వహిస్తున్న తమకు పోరాడితేనే జీతాలు పెరిగాయన్నారు. కోవిడ్ ఆసుపత్రిగా మార్చాక పనిభారం పెరిగిందని, కార్మికులు చాలా మంది కోవిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికులకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కూడా లేదని, అధికారులు నాయకులు స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో కనీస వేతనం కోసం కోవిడ్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ సరైన పరికరాల కోసం, అలాగే మా జీతాలు పెరిగి పెంపుదలకి జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం పెంపుదల కోసం ఈ నెల 10వ తారీఖు నుండి మనం సైకిల్ నిరసన తెలియపరుస్తున్నాము. ఇంతకుముందు 3 నెలల క్రితం కూడాను అందరికీ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ముఖ్యమంత్రి వారికి అందరికి కూడాను లేఖలు పంపడం జరిగింది. అయినా స్పందించట్లేదు. దాని కారణంగా ఈ నిరసన కార్యక్రమంగా మేము ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వచ్చింది. అంటే 20 రోజుల పాటు చేసినా కానీ మా శానిటేషన్ క్రమం ఎవరికి సానుభూతి లేదు. కనీసం ఏ ప్రజా ప్రతినిధి కూడా స్పందించలేదు. నాకు డిమాండ్స్ ఏంటంటే, కోవిడ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జగన్ గారు చెప్పినట్టు, సీఎం జగన్ గారు చెప్పినట్టు 1800 రూపాయలు జీతం చెల్లించాలి. అట్లాగే పిఎఫ్ పిఎస్ఏ సౌకర్యాలు ఎవరికి కాకినాడలో కడతలేదు, అది ఆ సౌకర్యం చెల్లించాలి. ముఖ్యంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మొత్తం కోవిడ్ 19 గారు చేసి పడేశారు కాబట్టి అక్కడ ఉన్న మా శానిటేషన్ వర్కర్స్ కూడా ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లే సరైన పరికరం లేకుండా పనిచేస్తున్నాము. ఇలాగే 15 మంది కూడా చనిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి వ్యాక్సినేషన్ రాలేదు. చాలా సేపటి వరకు చాలామంది ప్రజాప్రతినిధులు తిరిగంగానే పని జరగలేదు. కాబట్టి ఎప్పటికైనా మా యొక్క బాధను మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్క వర్కర్కి ఈ శానిటైజర్ చెప్పేది ప్రతి ఒక్కరికి కూడాను కనీస సదుపాయాలు ఇవ్వాలని, అట్లాగే కోవిడ్లో పనిచేస్తున్న వాళ్ళకి అందరికి కూడాను యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అలాగే మా కనీస వేతన త్వరలో అమలు చేయాలి. అమలు చేయని నెలలో ఈ స్ట్రైక్ని మనం ఉద్యుక్తం చేస్తామని కోరుతున్నాం సార్.